బిజినెస్ భారంగా మారిపోయిందా బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ మీ కోసమే గ్రో యువర్ బిజినెస్ అనే త్రీ అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్ త్రీ థౌజండ్ రూపీస్ ఉన్న వర్క్ షాప్ కేవలం నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మీరు మీ బిజినెస్ లో గ్రో అవ్వాలనుకుంటున్నారా అయితే వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేయండి సెల్ ఫోన్ లకు కేంద్రం ఎమర్జెన్సీ అలర్ట్ పంపిస్తోంది గురువారం మధ్యాహ్నం సమయంలో చాలా మందికి ఇలాంటి అలర్ట్ మెసేజ్లు వచ్చాయి ఫోన్ నుంచి పెద్దగా సౌండ్ వచ్చి ఉలిక్కి పడేలా చేశాయి అయితే ఏమైందో తెలియక కంగారు పడిన ఫోన్ యూజర్లకు భయపడాల్సిన పని లేదంటూ ఫోన్లకు మెసేజ్లు పంపిస్తోంది అలా ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు జరిగింది ఇలాంటి మెసేజ్ వస్తే భయపడాల్సిన పని లేదని కేంద్రం చెబుతోంది అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అలర్ట్ చేయడం కోసం టెలికాం శాఖ ద్వారా ఇలాంటి మెసేజ్లను పంపుతున్నారు ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అంటే భూకంపాలు వరదలు సునామీ రాబోతోందని తెలిసిన ప్రజలను అప్రమత్తం చేయడం కోసం ఇక నుంచి ఫోన్లకు ఇలాంటి శబ్దాలతో ఎమర్జెన్సీ మెసేజ్లను ప్రభుత్వం పంపనుంది తద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది అందులో భాగంగా ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఈ అలర్ట్ను పంపిస్తున్నారు చాలామందికి తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఈ అలర్ట్ వచ్చింది అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇప్పటికే ఈ ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థ అందుబాటులో ఉంది ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి ఎందుకంటే మీ వైపు నుండి ఎటువంటి చర్య అవసరం లేదు ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న టెస్ట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ వ్యవస్థకి పంపబడింది అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందిస్తాయి అనే మెసేజ్ కొంతమంది సెల్ ఫోన్ యూజర్లకు తెలుగులో వచ్చింది ఫోన్ సౌండ్ చేస్తున్నప్పుడు ఓకే అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయగా మీకు వైర్లెస్ ఎమర్జెన్సీ సందేశం వచ్చి భవిష్యత్తులోనూ ఇలాంటి అత్యవసర సందేశాలను పొందడం కోసం మీ ఆప్షన్ను ఎంచుకోండి అని రాసి ఉంది మన ఫోన్ సెట్టింగ్స్లోనూ వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అనే ఆప్షన్ వచ్చి చేరింది